సరిగ్గా సంవత్సరం కిందట ఇదే రోజు నవంబర్ 10 2023 నాడు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ అని చెప్పి సరిగ్గా ఇదే రోజు సంవత్సరం కిందట బీసీ డిక్లరేషన్ అని చెప్పి రాష్ట్రంలోని బలహీన వర్గాల అన్నదమ్ములకి ఆడబిడ్డల ఓట్లకు గాలం వేస్తూ ఇందులో అన్ని రంగాల్లో ఇచ్చినట్టుగానే అన్ని వర్గాలకు ఇచ్చినట్టుగానే బలహీన వర్గాలకు కూడా మరి చాలా వాగ్దానాలు ఈ బీసీ డిక్లరేషన్ పేరిట ఇచ్చి సరిగ్గా ఈ రోజుతో సంవత్సరం అవుతా ఉన్నది. నేను ఈ సందర్భంగా వరంగల్ వేదికగా, ఎందుకంటే వరంగల్ అంటేనే చైతన్యానికి పౌరుషానికి ప్రతీక, అట్లాంటి ఈ వరంగల్ వేదికగా బీసీ డిక్లరేషన్ మీరు ప్రకటించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. బీసీ డిక్లరేషన్ హామీలు ఏమైనాయి, ఎక్కడ పోయినాయి, ఒక్కటంటే ఒక్కటి ఈ సంవత్సర కాలంలో అమలు చేసిందా కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట నేను అడుగుతా ఉన్నా. ఒక్క మాటలో చెప్పాలంటే కొత్త అమలు చేయడం దేవుడెరుగు, ఉన్న వాటిని కూడా రద్దు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏం రద్దు చేసింది, ఏం అమలు చేయలేదో కూడా నేను మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను, మీకు కూడా కొంత గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఒక్క మాటలో చెప్పాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు బీసీలకు చేసిన ద్రోహం గురించి చెప్పాలి అంటే, వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చేతి గుర్తు పార్టీకి ఓటేసిన పాపానికి చేతి వృత్తిదారులందరినీ గొంతు కోసిన పాలన కాంగ్రెస్ పాలన అనే మాట నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. చాలా మాటలు చెప్పినారు, ఇందులో ఇంకా చదవాలంటే చాంతాడంత లిస్ట్ ఉంది, అది చదువుతాను. కొన్ని విషయాలు, ముఖ్యమైన విషయాలు కూడా ఇందులో చెప్తాను. ఒక్కటంటే ఒక్కటి బీసీ డిక్లరేషన్లో చెప్పిన ఒక్క మాట కనీసం పూర్తి చేయలేదు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో 2014 నుంచి 2023 దాకా ఎన్నో పథకాలు కులవృత్తులకు ఊతమిస్తూ, చేతి వృత్తులకు చేయూతనిస్తూ, అదేవిధంగా చదువుకుంటాననే బలహీన వర్గాల పిల్లలకు బలాన్ని ఇస్తూ, వారికి బలమైన గొంతుకనిస్తూ బ్రహ్మాండంగా నిర్మాణం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ వీళ్ళు కొత్త పథకాలు కాదు, ఉన్న పథకాలకే పాతర వేసిన పాపాత్ములు కాంగ్రెస్ వాళ్ళు. ముదిరాజుల నుండి గొల్లకుర్మల వరకు, గౌడన్నల నుండి నేతన్నల దాకా బీసీల కోసం సంక్షేమ సమాహారాన్ని అమలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. బీసీల కోసం దళిత బంధు తర్వాత బీసీ బంధు కూడా ప్రవేశపెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి రాగానే అటు బీసీ బంధు బంద్ అయింది, అటు రైతు బంధు కూడా బంద్ అయింది. రైతు బంధుకు రామ్ రామ్ అంటాడని ముందే చెప్పినాం, దళిత బంధును కూడా పక్కన పెడతాడని చెప్పినాం, బీసీ బంధును కూడా ఇవాళ పాతర వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒక్క మాట నేను గుర్తు చేస్తా ఉన్నా మీ అందరికీ, ఇవాళ కొత్తగా బీసీల ఓట్ల కోసం కులగణన అనే కొత్త జపం ఎత్తుకున్నారు. నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో కూడా ఇంటింటికి పోతే ప్రభుత్వ అధికారులను నిలదీస్తున్నారు ప్రజలు. 75 క్వశ్చన్లు అడిగినారు, 75 ప్రశ్నలు, ఒకటి కాదు రెండు కాదు. నీ కులమేంది, ఉపకులమేంది, సరే అక్కడి వరకు పర్వాలేదు. తర్వాత మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, మీ ఇంట్లో ఏసీ ఉందా, మీ ఇంట్లో ఎన్ని రూపాయలు బ్యాంకులలో ఉన్నాయి, మీ రాజకీయ పార్టీలతో సంబంధం ఉందా. మనోళ్ళు అడుగుతున్నారు ఇంటికి పోతే, సరే మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు రేవంత్ రెడ్డి కొనిస్తాడా అని అడుగుతున్నారు, మా ఇంట్లో ఏసీ లేదు నేను చెప్తా కొనిస్తావా అని అడుగుతున్నారు. ఇలా ఈ ప్రభుత్వం మీద ఎంత అపనమ్మకం ఉంది అంటే, అక్కడికి పోతే ఆ క్వశ్చనేర్ పట్టుకొని పోయిన ప్రభుత్వ అధికారులను, కుల గణన పేరు మీద పోయే అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు, నిగ్గదీస్తున్నారు, అడుగుతా ఉన్నారు 6 గ్యారంటీలు ఏమైనాయి, వాటి సంగతి మర్చిపోయినరా, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని చెప్పిండ్రు కదా ఏమైంది అని అడిగితే నీళ్లు నమిలే పరిస్థితి అధికారులది. పాపం నేను జాలి పడతా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల మీద కూడా, తప్పు మీది కాదు, తప్పు పాలకులది, రేవంత్ రెడ్డిది, ఆయన మంత్రివర్గాన్ని. అడ్డగోలు హామీలు ఇచ్చి, అడ్డమైన మాటలు చెప్పి, నోటికొచ్చిన చెత్తవాగుడు వాగి ఇవాళ అధికారంలో కూర్చున్న తర్వాత మిమ్మల్ని బలిపశువులు చేసే క్రమంలో ఇంటింటికి పంపుతా ఉన్నాడు. ఇవాళ బీసీల ఓట్ల కోసం గాలం వేయడానికి కులగణన అంటా ఉన్నాడు. మేమొకటే కోరేది ప్రభుత్వాన్ని కులగణన చేయండి తప్పకుండా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం చేసిన తర్వాత నిన్నగాక మొన్న మీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక మాట అన్నాడు జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు పెడతా అంటున్నాడు నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చెప్పిన మీరు 42% రిజర్వేషన్లు ఇస్తాం స్థానిక సంస్థల అని చెప్పినారు మరి అవి ఇచ్చిన తర్వాతనే 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చిన తర్వాతనే ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాకనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని చెప్పి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నది నిలదీస్తా ఉన్నది కాంగ్రెస్ చిత్తశుద్ధి మీద మా అనుమానం ఏంది అంటే 60 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో కనీసం ఓబీసీ మంత్రిత్వ శాఖ కూడా పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ మీకు యాదికుండాలే 2004 డిసెంబర్ 17 గుర్తులేని వాళ్ళు దయచేసి ఒక్కసారి రాసుకోండి డేటు 2004 డిసెంబర్ 17 ఆ రోజు కేసీఆర్ గారు కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కేసీఆర్ గారు స్వయంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఫోన్ చేసినారు ఫోన్ చేసి ప్రధానమంత్రి గారు ఒక బీసీ సంక్షేమ సంఘం మా తెలంగాణ నుండి మిమ్మల్ని కలవడానికి సమయం కోరుతున్నది మీరేదో 5 నిమిషాలు 10 నిమిషాలు ఇస్తా అంటే కాదు మీకు ఒక గంట టైం ఉన్నప్పుడు టైం ఇవ్వండి అని చెప్పి ప్రత్యేకంగా స్వయంగా తానే దగ్గర ఉండి కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు ఆనాడు అప్పటి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారిని అదేవిధంగా తర్వాత మొన్నటిదాకా బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేసిన వకులాభరణం కృష్ణమోహనరావు గారిని వాళ్ళ బృందం మొత్తాన్ని కూడా 2004 డిసెంబర్ 17 నాడు కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న మన్మోహన్ సింగ్ గారితో గంటన్నర సమయం ఇప్పివ్వడమే కాకుండా స్వయంగా కేసీఆర్ గారు కూడా మీటింగ్లో కూర్చొని ఎందుకు కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలి అని వాదించి ప్రతి రాష్ట్రంలో బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉన్నది కేంద్రంలో ఎందుకు ఉండొద్దు తప్పకుండా ఉండాలి పెట్టాలి మీరు అని చెప్పి 2004 డిసెంబర్ 17 ఆ రోజు అంటే 20 ఏళ్ళ కిందట నిలదీసి నిగ్గదీసి అడిగిన నాయకుడు కేసీఆర్ గారు అందుకే నేను అంటున్నా 60 ఏళ్ళు ఎంతమంది అడిగినా కనీసం ఓబీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టలేదు కేంద్రంలో ఇదే కాంగ్రెస్ పార్టీ 2004లో అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని అడిగినా 14 దాకా వాళ్ళ ప్రభుత్వమే ఉన్నా 10 ఏళ్ళు అక్కడ ప్రభుత్వంలో ఉన్నా కేసీఆర్ డిమాండ్ చేసినా ఎవరు డిమాండ్ చేసినా బేఖాతరు చేసింది కాంగ్రెస్ పార్టీ అందుకే కులగణన మీద కూడా వీళ్ళ చిత్తశుద్ధి మీద కూడా మాకు అనుమానం ఉంది మాకే కాదు ప్రజలకు అనుమానం ఉంది ప్రజలు అడుగుతున్నారు నేను చెప్తా మొత్తం 75 ప్రశ్నలకు సమాధానం చెప్తా ఎందుకు చేస్తుండ్రు ఇది అని అడుగుతున్నారు పాపం అధికారుల తన సమాధానం లేదు అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు ఎందుకు చేస్తున్నావు కులగణన అంటే పాపం వాళ్ళకు కూడా తెలియదు ఇది కేవలం మహారాష్ట్ర ఎన్నికల్లో పక్కన మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి అందులో రాజకీయంగా లాభం పొందేటందుకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం అనేది మా స్థిరమైన అభిప్రాయం